లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వాళ్ళు మా ఫ్రెండ్స్ మేడం, వాళ్ళు కూడా వస్తారు. మీరు కొంచెం జరిగి కూర్చోండి. ఇది మీటర్ ఆటోనే కదా, మరి వేరే ఎవరినో ఎక్కిస్తానంటావేంటి నువ్వు సడన్ గా? ఎక్కడికి వెళ్తున్నావురా? రే మామా, మనోడు వచ్చారా, అటు చూడు. వాళ్ళు మా ఫ్రెండ్స్ మేడం, పాసింజర్లు కాదు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు చెప్పండి, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. ఇంత రాత్రి అప్పుడు వాళ్ళందరినీ ఎక్కించుకుని నన్ను ఇంటికి తీసుకెళ్తావా? అదేం కుదరదు, ముందు నన్ను ఇంటి దగ్గర దింపు, ఆ తర్వాత ఎవరిని ఎక్కించుకుంటావో నాకు అనవసరం. లేదు మేడం, మా ఫ్రెండ్స్ అని చెప్తున్నాను కదా. ఏంటిది ముందు పద, చాలా టైం అవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. అదే కుదరదు, పోనీ అడ్జస్ట్ చేసుకోండి మేడం. పోనీ మామా, ప్లీజ్ ఏంటిది, ప్లీజ్ మేడం అడ్జస్ట్ చేసుకోండి. వాట్ ఇస్ దిస్?
అడ్జస్ట్ చేసుకోండి. పో అవతలికి. ఏం కాదు మేడం. మేడం నిక్కండి. చెప్పండి మీకే. ఎక్కడ పెట్టండి. కాపాడండి. ఎవరమ్మ నువ్వు? నన్ను వాళ్ళు వాళ్ళు వాళ్ళను వాళ్ళు కానిస్టేబుల్ పట్టుకునే వాళ్ళని. అలాగే సార్. అసలు ఇంతకీ ఎవరమ్మ నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నా పేరు సౌమ్య. ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. వస్తుంటే దారిలో బస్ బ్రేక్ డౌన్ అయింది. ఆటోలో వస్తుంటే వాళ్ళు వాళ్ళు నన్ను తరుముకుంటూ వచ్చారు. ఏంటో మీరు మీ అర్ధరాత్రి ఉద్యోగాలు. సరే లేదు సార్, ఇట్స్ ఓకే, నేను వెళ్ళిపోతాను. వెళ్తావా? కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు మళ్ళీ వచ్చి నీ మీద పడితే ఏం చేస్తావు? అయినా ఈ జీప్ ఎక్కమన్నది నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కాదమ్మా, స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ తీసుకోవడానికి. కంప్లైంటా? ఎందుకు సార్? ఏ వద్దా అంటే వాళ్ళు పారిపోయారు కదా. వాళ్ళు పారిపోయారు కాబట్టి, నీకు ఏమీ జరగలేదు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయమంటావు, అంతేనా? ఇదేనమ్మా మీలాంటి వాళ్ళు చేస్తున్న తప్పు. ఏదైనా ప్రమాదం వచ్చి తప్పిపోతే ఇంకే ఉంది అనుకుంటారు. ఒకవేళ మేము కానీ ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చుంటే ఏమైందో ఆలోచించు. అంతెందుకు? ఆ రౌడీలే రేపు ఇలాగే ఇంకో అమ్మాయిని చేరిన గ్యారంటీ ఏంటి? ఇలాంటి వాళ్ళని వదలకూడదమ్మా. చట్టం సహాయంతో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. కానీ మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అలా చేయటం లేదే. పోలీస్ స్టేషన్ అంటే అదేదో ప్రొహిబిటెడ్ ఏరియా అన్నట్టు ఉండిపోతున్నారు. మేము ఉన్నది మీ రక్షణ కోసమే అన్నది మర్చిపోతున్నారు. మీరు మా దగ్గరికి రావడానికి వెనకాడుతున్నారు. అలాంటప్పుడు మేము మాత్రం నేరాలని ఎలా అరికట్టగలం చెప్పండి? ఓ పని చేస్తాను సార్, రేపు పొద్దున్న మా నాన్నగారితో కలిసి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను. ఈ మాత్రం దానికి మీ నాన్నగారిని ఎందుకమ్మా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం? నువ్వేం సందేహించకుండా నాతో పాటు వచ్చి కంప్లైంట్ రాసివు. ఆ తర్వాత నిన్ను మా జీప్లోనే ఎక్కించి నిన్ను మీ ఇంటికే డ్రాప్ చేయిస్తాను. ఆ పూచి నాది. అంతేకాదమ్మా, రేపు సాయంత్రంలోగా ఆ రౌడీల్ని పట్టుకుని జైల్లో పెట్టే పూచి కూడా నాదే. ఎక్కమ్మా రా సార్.
మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతారుగా. అది ఇందాకే చెప్పాను కదమ్మా. కానిస్టేబుల్స్ సార్, మనం వెనక కూర్చుందాం. అమ్మా నువ్వు ముందు కూర్చో, రా రామ్మా. రామ్మా కూర్చోమ్మా. సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఇంతవరకు వచ్చి సంకోచిస్తావే, నేను చెప్పాను కదా నీకేం భయం లేదు, రా. రామా లోపలికి రామ్మా. రామ్మా అక్కడ కూర్చో. కూర్చోమ్మా. ఇతనికి డీటెయిల్స్ అన్నీ చెప్పి ఏం జరిగిందో వివరంగా చెప్పు. అలాగే సార్. చూడయ్యా సార్, ఈ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఈవిడితో సంతకం కూడా పెట్టించుకో. అలాగే సార్. తర్వాత రాస్కెల్స్ని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. సరే సార్. ఆడవాళ్ళంటే మరీ విలువ లేకుండా పోతుంది. వీళ్ళకి తల్లి చెల్లి ఎవరూ ఉండరేమో. చచ్చే అమ్మా చెప్పు, పేరేంటి? సౌమ్య సార్. ఏ సౌమ్య? పి సౌమ్య. నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఈ ఆటో వాళ్ళు ఇంత ఘోరంగా తయారయ్యారే, ఇంత మంచి అమ్మాయి ముందు వెద వేషాలు వేస్తారా? నా చేతికి దొరకాలి, ఒక్కొక్కడిని కుళ్ళబడి చేస్తాను. దీని మీద సంతకం పెట్టమ్మా. కానిస్టేబుల్ సార్, బుల్టీ చెప్పు. అలాగే సార్. అయిపోయిందమ్మా. వెరీ గుడ్. ఇక చూడు వాళ్ళని ఏం చేస్తాను. ఒక్కొక్కడికి 6 నెలలు తక్కువ కాకుండా శిక్ష పడేలా చేస్తాను. థ్యాంక్ యూ. ఇక జీవితంలో మళ్ళీ నీలాంటి వాళ్ళ జోలికి రాకుండా చేస్తాను. సార్ ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చా? తప్పకుండా. కానిస్టేబుల్ ఏంటి సార్? ఈ అమ్మాయిని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. బండి రెడీగా ఉందా సార్? బండి పెట్రోల్ పోయించడానికి వెళ్ళింది, 10 నిమిషాలు వచ్చేస్తుంది. సరే అమ్మా. సార్ బండి పెట్రోల్ ఫిల్ చేయడానికి వెళ్ళింది, మీరు అలా కూర్చోండి, 10 మినిట్స్లో వచ్చేస్తుంది. కూర్చోమ్మా ప్లీజ్. కానిస్టేబుల్
టీ చెప్పి ఎంతసేపు అయిందయ్యా? ఇంకా తేలేదేంటి? అదిగో చేస్తున్నాడు సార్. ఏమ్మా టీ తాగుతావా? మొహమాట పడదమ్మా, అసలే డల్గా ఉన్నావు, తీసుకో. వద్దు సార్. పర్వాలేదు తీసుకో. రే చిన్నా రా, ఈ టీ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి. అలాగే సార్. తీసుకోక తాగమ్మా. బండి ఇంకా రాలేదు. వచ్చేస్తుందమ్మా, ఇంకో 5 మినిట్స్ వచ్చేస్తుంది. పోలీస్ స్టేషన్లో నీకు ఏదో జరిగింది. అంతవరకే నాకు గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. మళ్ళీ వచ్చేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. అక్కడ అందరూ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పండి మేడం, నేను చేసింది తప్ప. వదిలే, దాని గురించి మనం మాట్లాడుకుని ఏం ప్రయోజనం లేదు. నువ్వు గట్టిగా నిలబడతానంటే నీ తరఫున నేను ఈ కేసు టేకప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళెంత పెద్దవాళ్ళైనా సరే అసలు దోషుల్ని బయటకు లాగి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. నిలబడతావా? నిలబడతాను మేడం, నిలబడతాను. కానీ మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయించాలి. అంతకు తగ్గకూడదు మేడం. తొందరలోనే నిన్ను మళ్ళీ కలుస్తాను.
మాట్లాడేశారా? అంతా తెలుసుకున్నారు కదా. ఇంకే ఏమండి, వెళ్ళి ఇంత పెద్ద అక్షరాలతో పత్రికల్లో వేయించండి, అలాగే కోర్టులో గొంతే తరవండి. మా దౌర్భాగ్యం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా మిగులుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏమండి, ఆవిడ మన అమ్మాయికి న్యాయం జరగాలని కదా చూస్తున్నారు. మీరు ఊరుకోండి, ఊరుకోండి. చూసారా, ఇప్పుడు మా వాళ్ళకి నాకంటే మీలాంటి వాళ్ళే ఆత్మీయులు అయిపోయారు. నాన్న ఏం మాట్లాడుతున్నారు? మీరు లోపల మాట్లాడుతుంటే వీళ్ళు నన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు తెలుసా? మీ వల్ల మాకు జరగబోయే మహోపకారాన్ని నేను ఎక్కడ అడ్డుకుంటానోనని వీళ్ళ భయం. చేయండి, ఎంత ఉపకారం చేస్తారో అంతా చేయండి. చూడండి, కన్న తండ్రి అంటే కేవలం జన్మనిచ్చేవాడు మాత్రమే కాదు, కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాల్లో కన్న బిడ్డకు తోడుగా నిలిచేవాడు కూడా అయి ఉండాలి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. వస్తా.